ఒడి బియ్యం ఇంకా చనిపోయిన స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, ఇద్దరికి అదే చివరి ఒడి బియ్యం అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు చావులో పోసేది అని. మరి ఇవన్నిటికీ అసలు ఈ ఒడి బియ్యాలు ఎందుకు పోస్తారు? ఒడి బియ్యం అనేది అదే ఆఖరి బియ్యం, ఆడపిల్లకి ఇచ్చే వాయనం అది. ఒడి బియ్యం అనేది ఏంటంటే అమ్మా, వంతు తంతు తర్వాత నువ్వు అనుకున్నట్టుగా ఒక కార్యక్రమం అనేది కాదు. వడి నింపడం అనేది ఒక బియ్యమే ఎందుకు చేస్తుంది అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, పూర్వం నీవు నేను ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే వ్యవసాయం ఒకటే ఉండేది. పండ్లు తినాలి, వ్యవసాయం చేసుకోవాలి, వరి అంటే మొత్తానికి నోటికి అందే ఒక ఆహారమే వరి, అంటే వడి అంటే బియ్యం. ఆ బియ్యం అందుకని ఇప్పటికి బియ్యమే నింపుతారు వడి పోసి. ఒకవేళ నువ్వు అన్నట్టుగా అప్పుడే మనము వజ్రాలు వైడూర్యాలు తినేవాళ్ళం అయితే ఇప్పటికి కూడా వజ్ర వైడూర్యాలే నింపేవాళ్ళు వడిలో. కాబట్టి ఇప్పటికి కూడా ఒక ఆడపిల్ల చనిపోయినప్పుడు నింపినా, ఏదైనా మంచి కార్యక్రమం అయినప్పుడు నింపినా, మన కులదైవములు ఉంటారు, కొంతమంది అమ్మవార్లు ఉంటారు, నారసింహుడు ఉంటాడు, వెంకటేశ్వర, ఇలా కొంతమంది కులదైవాలకు కూడా సంవత్సరానికి ఒకసారి కానీ ఏదైనా పెళ్లి జరిగినప్పుడు కానీ పెడుతూ ఉంటారు. దీంట్లో కార్యక్రమం ఏంటంటమ్మా, వడి నింపడం అనేది అమ్మగారి ఇంటి నుంచి మనము కోరుకునే హక్కు అది. ఒడి బియ్యం అనేది కూడా చెప్పాం ఎందుకు వచ్చింది ఇంత ముందు కానీ. ఆ కార్యక్రమం ఏంటంటే ఆడపిల్లకి ఎన్ని ఉన్నా వసతులు భర్త ఇంట్లో, అమ్మవారి ఇంట్లో నుంచి ఒక చిన్న గడ్డి పూచికి వచ్చినా దాన్నే పట్టుకొని ఎక్కడ లేని ఆనందం పొందుతుంది. అంటే ఆడపిల్ల ఆనందం ఎవరమ్మా, అమ్మవారులే కదా. అమ్మవారి ప్రత్యేకతనే ఈ ఒడి బియ్యం తల్లి. ఒడి బియ్యం వచ్చేది అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, అన్నదమ్ముల నుంచి, సొంతంగా ఏమో పుట్టి పెరిగిన ఇంటి దగ్గర నుంచి అనే ఒడిలో పెట్టుకుంటుంది. ఒడి చేసి పెట్టుకోవడానికి విలువ అది. అందుకని నువ్వు అన్నది ఏంటంటే చనిపోయినప్పుడు ఆడవాళ్ళకి పోసేది కూడా విలువైనది తల్లి. ఆఖరి వాయనం అంటారు దాన్ని కదా. ఓకే, చనిపోయినప్పుడు నలుగురు లేకుండా ఎవ్వరు, అదే నలుగురు లేకుండా ఒక్కడే ఉంటే అప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఎవరు రారు, ఎవరన్నా అంటారు దూరం చుట్టుపక్కల వాళ్ళు, వీడేమి చావు చచ్చాడు కుక్క చావు అని చెప్పేసి చాలా మంది. అసలు ఎందుకు అలా అనాలి? వాళ్ళు చేసుకున్న పాపాలే. ఇప్పుడు చూడండి, మంచి స్నేహితులని, మంచి సమాజాన్ని, మంచి ఇల్లుని, మంచి సౌభాగ్యవతని నీవు సంపాదించకపోతే నీ చావు ఎలా మంచిదవుతుంది? నలుగురు నిన్ను మొయ్యడానికి ఎందుకు ఉండాలి అంటే అమ్మా, ఆ నలుగురు నిన్ను కాటిదాకా చేరుస్తారు. ఆ నలుగురు మీరు చూడండి, ఎక్కడైనా శ్మశాన వాటికలో ఇంటి దగ్గర ఎత్తిన నలుగురు ఆ శ్మశానం దగ్గర కూడా ఎత్తాలి. ఈ మధ్యలో మారుతుంటారు, కానీ మళ్ళీ దింపేటోళ్ళు వాళ్ళు ఈ నలుగురే ఉంటారు. అంటే కొంచెం వెనకాల ముందు అవుతారు, ముందు వెనుక అవుతారు. దానికి కారణం ఏంటంటే అమ్మ, నీవు జీవితం మొత్తంలో నిన్ను పుట్టినప్పుడైతే అమ్మ నాన్న కలయికలో నువ్వు పుడతావు దైవాధీనంతో, చావు వరకు పంపించేటోళ్ళు ఎవరు మరి? వాళ్ళు మాత్రమే, నీ కొడుకులు కానీ, మేనమామలు కానీ, నీ స్నేహితులు, వాళ్ళు మాత్రమే మోస. ఆడపిల్లలు అయితే మోయారు మన దగ్గర. ఆ ముఖ్యమైన నలుగురిని ఎందుకు సంపాదించాలి అని అంటే, నీవు ఎన్ని పాపాలు చేసావో, ఎన్ని పుణ్యాలు చేసావో మోసేది ఆ భుజం మాత్రమే. కాబట్టి ఆ నాలుగు భుజాలు ముఖ్యమైనవి. ఒకవేళ రాకపోతే వాళ్ళు పాపాలు చేసి, ఖచ్చితంగా పాపాలే. నీకు నలుగురిని సంపాదించలేని బతుకు నీదేం బతుక? కుకసావు జరిగేలా వాళ్ళు ఉన్నారు, రోడ్డుపై హఠాత్తుగా మరణించే వాళ్ళు ఉన్నారు, తర్వాత అకాలంగా మరణించే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నా కూడా తల్లి, ఆ నలుగురికి ఆ ఫీల్, ఆ పెయిన్ రావాలి అని అని ఎందుకంటారంటే, నలుగురితోనే మనం విలువని కాపాడుకున్న మహిళం అవుతాం. హఠాత్తుగా ఎక్కడో ఎవరో చనిపోతారు, అరి చాలా 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 దురదృష్టం అది. అంటే వారి యొక్క స్థితిగతులు అందలేవేమో, కానీ ఉన్నప్పుడు మన దగ్గర గెలిచినప్పుడు ఆ నలుగురు ఉండడం ముఖ్యమైనదమ్మా. నలుగురు లేని చావు ఎందుకు అని మీరు అన్నారు కదా, ఆ నలుగురే లేకపోతే ఆ నీ యొక్క ఆ నలుగురే నిన్ను చీ అంటే ఊరంతా నిన్ను చేయంటది కదా. నలుగురు లేరంటావా నిన్ను ఇంత పెద్ద సమాజంలో చూసేవాళ్ళు అనడానికి ప్రత్యేకత.